Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడం పక్క. మెజార్టీ సీట్లు ఎన్ని వస్తాయో లెక్క పెట్టుకోవడమే తరువాయి అంటున్నారు కమలనాథులు. అయితే ఇదంతా ఓవర్ కాన్ఫిడెన్సా అంటే కాదు, ఓన్లీ కాన్ఫిడెన్సే అన్నట్లుగా బీజేపీ అడుగులు వేస్తోంది. దక్షిణాదిలో బలం పుంజుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో పొత్తులో భాగంగా బీజేపీ 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చిన నేతలకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా జనాల్లో నుంచి వచ్చిన నాయకులను ఎన్నికల రణరంగంలోకి దించుతుంది కమలం. ఈ క్రమంలోనే విజయనగరం పార్లమెంటు స్థానానికి బీసీ అభ్యర్థిని బరిలోకి దించుతోంది. బీసీల్లో అత్యధికులైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గేదెల శ్రీనుబాబును పార్టీలో చేర్చుకుని పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం. అంటే ఎక్కడ ఏ సామాజిక వర్గమైతే బలంగా ఉంటుందో ఆ సామాజిక వర్గంతోనే రాజకీయం చేయాలనేది బీజేపీ ఆలోచన. అందుకే గేదెల శ్రీనుబాబును పార్టీలో చేర్చుకుని విజయనగరం ఎంపీగా అతనికి టికెట్ ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. అదే జరిగితే బీజేపీ వైసీపీకి చెక్ పెట్టే బలమైన తూర్పు కాపు అభ్యర్థిని బరిలోకి దింపినట్లవుతుంది. అంతేకాదు, వ్యక్తిగతంగానూ గేదెల శ్రీనుబాబుకు చాలా మంచి పేరుంది. యువ పారిశ్రామికవేత్త అయిన శ్రీనుబాబు తన సేవా సంస్థ ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లు వెచ్చిస్తూ తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇటువంటి నేత రాజకీయాల్లోకి వస్తే మరింత మంచి చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కూడా కలుగుతుంది. అదీగాక శ్రీనుబాబు ఉత్తరాంధ్రలో ఎక్కువ శాతమున్న తూర్పు కాపు వ్యక్తి కావడం కమలానికి కలిసొచ్చిన అంశం. అలాగే బీజేపీ కేంద్ర రాజకీయాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యమిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యంగా ఉత్తరాంధ్రను బేస్ చేసుకుని అందులో బీసీలను కలుపుకొని వెళ్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర నుంచే బీజేపీ ప్రస్థానం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మొట్టమొదట గెలిచేది విజయనగరమే అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.